నమస్కారం ఇది సంగతికి స్వాగతం రాష్ట్ర రైతన్న భవిష్యత్తును అగమ్య గోచరం చేస్తున్న కరువు కాటు ధాటికి మెతుకు సీమ విలవిల్లాడుతోంది విస్తరిస్తున్న కరువుతో జిల్లా అన్నదాతలు నానాటికి కుంగిపోతున్నారు చినుకు రాలటం లేదు విద్యుత్ లేక బోర్ల నుంచి చుక్క నీరు రావటం లేదు ఫలితం ఒకప్పుడు మెదుకు సీమగా ప్రఖ్యాతిగాంచిన మెదక్ జిల్లా ఇప్పుడు కరువు సీమగా కంటతడి పెడుతోంది గరిచిన మూడేళ్లుగా వెంటాడుతున్న ఇవే ప్రతికూలతలతో కమ్మేసిన కరువులు అక్కడి సేద్యపు రంగాన్ని నట్టేట ముంచాయి కోలుకోలేని దెబ్బతీసి రైతన్నను కుదేలు చేశాయి అది చాలదన్నట్లుగా భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో వేల ఎకరాల్లో వరి పత్తి మొక్కజొన్న జొన్న చెరుకు పైర్లు ఎండిపోతూ ఉండడంతో పెట్టిన పెట్టుబడులు చేతికొచ్చే పరిస్థితులు కనిపించడం లేదు మెదక్ సీమ మెదక్ జిల్లాలో కరువు కరాల నృత్యం చేస్తుంది ఈ ఏడాది వర్షాభావ ప్రసర తోడు కరెంటు కోతతో పంటలు తీవ్రంగా ఎండిపోయాయి ప్రత్యేకించి వరి సహా పత్తి ఇతర వాణిజ్య పంటలు చెరుకు కూడా తీవ్రంగా వెనిపోయాయి ఈ రైతు పేరు అంజయ్య మెదక్ జిల్లా న్యాల్కల్ గ్రామానికి చెందిన ఈయన తనకున్న కొద్దిపాటి భూమిలో అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి శనగ విత్తనాలు నాటారు చుక్క చినుకు లేదు భూమిలో వెదికిన తేమ లేదు ఫలితం రైతు ఆశ సమాధి అయిపోయింది వాన పడతదే అని విత్తనాలు పెట్టినాము ఒక్క ఇత్తు లేదు మొలకలే లేదు ఇప్పుడు ఒక్క వర్షం లేదు మొత్తం పచ్చి ఆడవి లేదు మొత్తం పరిశీదంతా ఆగమి ఇప్పటిదాకా ఒక లాగడు పెట్టలేదు అంత అక్కడనే మరి ఇప్పుడు అక్కడే అక్కడనే ఏం లేదు పెసలు పెడితే అక్కడనే పోయినాయి మొత్తం ఈ నలభై రావు ఈ చేసిన లాగోడివి రాదు దీనంగా కంది పైరులో కలియ తిరుగుతున్న ఈ రైతు పేరు గాయబ్ మూడు ఎకరాల కౌలుకు తీసుకుని కంది సాగు చేశారు వర్షాభావ పరిస్థితులు నట్టేట ముంచాయి పూత పిందే రాలిపోతోంది పంటపై ఆశ పోయింది కౌలు ఖర్చులు